ఏం లేదు మీరు అలా అరిస్తే భయం వేస్తే ఎలాగో రెండు రోజుల్లో క్రాకర్స్ అన్ని పేలుతుంటే భయం పడాలి. మీరు కొద్ది అరవకుండా ఉంటే రాసుకొచ్చిన నాలుగు ముక్కలు. ఓకే థ్యాంక్ యూ. అంటే ఈరోజు ఏదో పంచి కట్టుకొచ్చానంటే ఏదో పంచలేస్తానని కాదండి. మనం ఎంత ఎదిగినా సనాతన ధర్మం వర్ధిల్లాలి, మన సాంప్రదాయ వస్త్రధారణ కొనసాగాలి అని అనిపించింది. అందుకనే ఇలాగా పంచి కట్టుకొచ్చాను. బట్ ఆ పంచి కట్టుకొచ్చాక మళ్ళీ కాన్ఫిడెన్స్గా ఉంటుందా లేదా అని చెప్పి నల్లకళ్ళద్దాలు పెట్టుకుని ఎవరి ఒపీనియన్లు చూడకుండా అలాగా ఉన్నా. అందే కారణం. థ్యాంక్ యూ. ఇస్తాం ఇస్తాం. అంటే చాలామంది అంటుంటారు ఈ సినిమాలో హీరో లక్కీ, హీరోయిన్ లక్కీ, మ్యూజిక్ డైరెక్టర్ లక్కీ, అంటే గోల్డెన్ లెగ్ అలా అంటుంటారు. నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమకి ఇలాంటి ఆడియన్స్ దొరకటం తెలుగు సినిమా పరిశ్రమకు లక్కీ. ఎందుకంటే ప్రీ రిలీజ్ అయినా ఇసుకేస్తే రాలదు జనం, రీ రిలీజ్ అయినా ఇసుకేస్తే రాలని జనం. ఎక్కడ ఏ లాంగ్వేజ్లో దొరకని అదృష్టం మనకే ఉంది. ఎందుకంటే మన లాంగ్వేజ్ సినిమా పక్కన లాంగ్వేజ్ అయితే థియేటర్లు వస్తాయో రాదో తెలియదు, కానీ అది ఒరియా కొరియా దీనమ్మ ఏ లాంగ్వేజ్ సినిమా రిలీజ్ అయినా మనం మాత్రం గుండెల్లో పెట్టుకుని చూస్తాం. ఇలాంటి ఆడియన్స్ మాత్రం భారతదేశంలోనే ఏ స్టేట్లోనూ లేరు. అలాంటి స్టేట్లో మనం ఉన్నందుకు నేను చాలా 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 హ్యాపీ. లవ్ యూ ఆల్. ఫస్ట్ కిరణ్ అబోరంగతో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ చూస్తున్నాను. ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే ఆయన అడిగారు, ఏమంటే మీరు అప్పుడే ఏమన్నా పెద్ద స్టార్ అయిపోయారా, పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు అని అన్నారు. నేను ఒక ఫ్రేమ్ చూసా, అమితాబ్ బచ్చన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, కింగ్ నాగార్జున గారు, సో వాళ్ళందరూ హిందీలో ఎప్పుడో సినిమాలు చేశారు. వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే మనకి ప్యాన్ ఇండియా అప్పుడే ఫ్యాన్ ఇండియా అయిపోయేది. సో అప్పుడు కొంత హిట్లు కొట్టి ఆపేశారు. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ వద్దు. ఎందుకంటే ఈ దీపావళికి భూభూలయ, ఇంకోటి సింగం రిటర్న్స్ వస్తుంటే వాటికి ఆర్చ్ పుష్ప 2 పెట్టారంటే అది తెలుగు సినిమా పవర్. సో మన తెలుగు సినిమా రాజమౌళి గారు ఒక రేంజ్లో తీసుకెళ్లారు, తర్వాత అందరూ వాళ్ళ పరిధుల్లో ఎల్ఆర్ చేస్తున్నారు. సో మన తెలుగు సినిమా ఎప్పుడు ఎన్ని లాంగ్వేజ్ల్లో అయినా డబ్బింగ్ అవ్వచ్చు, పాన్ ఇండియా రిలీజ్ అవ్వచ్చు. ఇంకోటి ఈ సినిమా వంశీ నందిపాటి తను నాకు కొంత సినిమా చూపించాడు, తనతో పాటు చూడటం జరిగింది. ఈరోజు అందరూ చెప్తున్నా రాసి పెట్టుకోండి, లాస్ట్ 10 మినిట్స్ అందరూ కూ ర్యాంప్, అదేదో ర్యాంప్ అంటారు కదా, ఇది కార్ ర్యాంప్. ఈ సినిమా దీపావళికి కార్ ర్యాంప్. సో అందరూ హ్యాపీగా, నిన్న కిరణ్ చెప్తుంటే మాట హ్యాపీ వేసింది, ఇలాంటి సబ్జెక్టు ఈ మధ్య రాలేదని, నిజమే. సో అందరూ కూడా టిక్కెట్లు కొని ఈ టీంని ఎంకరేజ్ చేయండి. అలాగే డైరెక్టర్స్ సుజీత్, సందీప్, బాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలు తీసేవాళ్ళు అబ్బాస్ మస్తాన్ అనే ఇద్దరు డైరెక్టర్లు. సో నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా ఇద్దరు చేశారంటే నాకు మీ ద్వయం అలా అనిపించింది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. అలాగే నయన సారిక హీరోయిన్స్ రీసెంట్గా ఆయితో మంచి హిట్ వచ్చింది. నయనయ సారికకి, తన్వీరామ్కి ఈ సినిమా ఇంకో మరీ పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఈ సినిమా నిర్మాత గారికి, ఇతర తారాగణానికి అందరికీ కూడా. నాకు కిరణాపూర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన 2-3 సినిమాలకి నేను వచ్చాను. ఎందుకంటే ఆయన సినిమాలో ఒక కాంబినేషన్, ఈ డైరెక్టర్ని కలుపుదామా, ఈ ప్రొడ్యూసర్ని కలుపుదామా, ఈ హీరోని కలుపుదామా అన్నది, కథను నమ్మి ముందుకెళ్ళిపోతాడు అంతే. సో అలా ముందుకెళ్ళిపోయే వాళ్ళ వల్ల ఇండస్ట్రీ కూడా ముందుకెళ్ళుద్ది. సో అలాంటి హీరోలకి మంచి హిట్లు వస్తే ఇండస్ట్రీ ముందుకెళ్ళదు. కాబట్టి ఈ కా సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక వంశీ నా ఫ్రెండ్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు,
తను ఏ సినిమా చేసినా నా భయం వేస్తుంది ఏంటి మనోడు ఆవేశంగా దూకేశాడని బట్ తను చేసిన పొలమేర టూ అయినా కమిటీ కుర్రోళ్ళైనా ఇప్పుడు ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే తను కంటెంటర్ నమ్మి వెళ్తాడు వంశీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా నీ టేస్ట్ చాలా బాగుంది నీకు ఎల్లో హిట్లు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇకపోతే మన డొల్ల కొట్టేయబోతున్న అక్కినేని నాగ చైతన్య గారు మన తండేల్ అంటే నాగ చైతన్య గారు కామ్ కూల్ కంపోజింగ్ చాలా అసలు నేను ఒక సినిమాకి ఓపెనింగ్కి వస్తానండి ఫార్మల్గానే ఇన్వైట్ చేశాను ఎందుకు నువ్వు నాకు తెలుసు కదా ఎస్కేఎన్ నువ్వు చెప్పావు వచ్చేస్తాను మళ్ళీ దీనికి అంటే ఏ ఫార్మాలిటీస్ ఉండవు ఏ బేషజం ఉండదు అంటే మోస్ట్ డౌన్ టు ఎర్త్ మోస్ట్ హంబుల్ మోస్ట్ జెంట్లమెన్ ఎవరన్నా ఉన్నారంటే అది నాగ చైతన్య గారు ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లోనూ హీరోగానే ఉంటారు రియల్ లైఫ్లోనూ హీరోగానే ఉంటారు రియల్ లైఫ్లో ఇంకా చాలా డౌన్ టు ఎర్త్ మనలో ఎలా ఉంటారో అలా ఉంటారు సో అలాంటి వ్యక్తులు మనకి చాలా అరుదు సో మీరు అందరూ అడుగుతున్నారు తండేలు అప్డేట్ ఏంటి తండేలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తాయి అది సంక్రాంతి వస్తా శివరాత్రి వస్తా ఉగాదికి వస్తా ఎప్పుడు ఏ పండగకు వస్తా తెలియదు కానీ ఆ కథ నాకు తెలుసు ఆ సీన్ నాకు తెలుసు చెప్తున్నా వచ్చిన రోజు మాత్రం అక్కినేని అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ మూడు త్రీ డిజైన్స్ ఫిగర్ ఆ సినిమాతో ఆ లీగ్లోకి వెళ్ళిపోతారు అక్కినేని నాగచైతన్య గారు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆ ట్రైలర్ వచ్చిన రోజున మీకందరూ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ